ఏపీలో ఆన్లైన్ లో సినిమా టికెట్ల విక్రయాలపై గందరగోళం నెలకొంది టికెట్ల అమ్మకాల ప్రక్రియ అంతా థియేటర్ల యాజమాన్యాలే చూసుకోవాలి అనడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కరోనా కారణంగా నష్టాల పాలైన తాము కొత్తగా మిషనరీ ఉద్యోగులను సమకూర్చుకోవడం కష్టమంటున్నారు యజమానులు మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు పాటించడం సాధ్యమేనా ఏపీ ప్రభుత్వం సినిమా అమ్మకాలపై మార్గదర్శకాలు జారీ చేసింది టికెట్ల విక్రయం ధరలు ఇతర అంశాలపైనా క్లారిటీ ఇచ్చింది టికెట్ల విక్రయానికి నోడల్ ఏజెన్సీగా ఏపీఎఫ్డీసీకి సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలను అప్పగించింది ఇటీవలే టికెట్ల ఆన్లైన్ అమ్మకాల కాంట్రాక్టును జస్ట్ టికెట్ సంస్థకు అప్పగించింది ప్రభుత్వం ఇక రాష్ట్రంలోని థియేటర్లు ఏపీఎఫ్డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ని థియేటర్లు ప్రైవేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్వే ద్వారానే అమ్మకాలు చేయాల్సి ఉంటుంది ఇలా విక్రయించే ప్రతి టికెట్పై రెండు శాతం సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు థియేటర్లలో ఎలాంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు జరగాలన్నది మొదటి నుంచి వస్తున్న వాదన కొత్త సినిమా విడుదల సమయంలో వారం ముందు నుంచే టికెట్ల అమ్మకాలు జరపాల్సి ఉంటుంది ఆన్లైన్ టికెట్ల అమ్మకాల ప్రక్రియ మొత్తం థియేటర్ల యాజమాన్యాలే ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో ఇప్పుడిది ఆచరణ సాధ్యమేనా అనే ప్రశ్న మొదలైంది ఆన్లైన్ టికెట్ అమ్మడానికి కావాల్సిన మిషన్స్ నుంచి ఉద్యోగుల వరకు థియేటర్ యాజమాన్యాలే సమకూర్చుకోవాలంటే అది అయ్యే పని కాదు అన్న వాదనలు ఉన్నాయి గత రెండేళ్లుగా కోవిడ్ దెబ్బకు భారీ నష్టాల్లో ఉన్నాయి థియేటర్ యాజమాన్యాలు ఇప్పుడు మళ్లీ పెట్టుబడి మిషన్లు ఉద్యోగుల కోసం పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు ఒకవేళ ఇప్పుడు పెట్టిన రూల్ ప్రకారం టికెట్స్ అమ్మినా రెండు శాతం ప్రజలపైనే అదనపు భారం పడుతుంది మళ్లీ టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది ఏపీ వ్యాప్తంగా దాదాపు పదకొండు వందల సినిమా హాళ్లు ఉన్నాయి మల్టీప్లెక్సుల్లోనూ మరికొన్ని ఫస్ట్ గ్రేడ్ హాల్సులో తప్ప ఎక్కడా మిషన్స్ సిబ్బంది ఉండే పరిస్థితి లేదు మరోపక్క ఓటీటీ దెబ్బకు ఎంత పెద్ద సినిమా వచ్చినా వారం హడావుడి ఉండడమే గగనమవుతోంది ఇలాంటి టైంలో కొత్త జీవులతో సమయం వృధా చేస్తున్నారంటూ థియేటర్ల యాజమాన్యాలు మండిపడుతున్నాయి